హై వ్యూవర్స్, ఈ మధ్యకాలంలో కొన్ని చావు వార్తలు విన్నప్పుడు అసలు మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు అసలు ఇటువంటి ఉన్నాయా లేవన్న ఫీలింగ్ వస్తుంది. ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డలు, లేదా అన్నదమ్ముల పిల్లలు, లేదా చుట్టాలు సరదా సరదాగానే ఉంటూ ఉంటూ చంపుతున్న వాళ్ళు కొంతమంది, పక్క ప్లాన్ ప్రకారం చంపుతున్న వాళ్ళు కొంతమంది, అసలు మాకేం తెలియదు ఎలా చచ్చిపోయారు ఏంటని చెప్పేసి మాకే సంబంధించిన కొంతమంది తీరా విచారణ చేసిన తర్వాత వాంటెడ్గా పక్క ప్లాన్ ప్రకారం సొంత వాళ్ళు చంపారని చెప్పేసి విచారణలో మరికొన్ని. ఇది ఇప్పుడు తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో భీముని దిబ్బ అని చెప్పేసి ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మహాదవి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. స్థానికంగా ఇటుకు బట్టెల వ్యాపారం ఏదో చేసుకుంటా ఉన్నారు. వీరికి దీప్తి, చందన, సాయి అని ముగ్గురు పిల్లలు. దీప్తి ఆల్రెడీ చదువు అయిపోయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది. చందన రీసెంట్గా బీటెక్ అయిపోయింది, ఇంటి దగ్గర ఉంటుంది. సాయి వచ్చేసి బెంగళూరులో చదువుకుంటా ఉన్నాడు. ఇక నిన్న హైదరాబాద్లో వీళ్ళ బంధువుల ఇంట్లో గృహప్రవేశం శుభకార్యం అంటే వీళ్ళు వెళ్ళారు. తల్లిదండ్రులు ఇంట్లో వచ్చేసి దీప్తి, చందన ఇద్దరు ఉన్నారు. నైట్ కూడా దీప్తితో చందనతో మాట్లాడున్నాడు ఆయన శ్రీనివాసరెడ్డి గారు. ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తే దీప్తి ఫోన్ రింగ్ అవుతుంది, బట్ లిఫ్ట్ చేయట్లా చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే నిద్రపోతుంటారులే అనుకున్నాడు. అలా మధ్యాహ్నం దాదాపు అయిపోయింది, అంటే అదే అరౌండ్ 10-11 అలా. అప్పుడు వెళ్ళి చెక్ చేస్తే ఏమైంది, ఇంటి పక్క వాళ్ళని వెళ్ళి ఏమైంది ఏంటి ఒకసారి చూడండి అమ్మ అని చెప్తే వెళ్ళి చూస్తే బయట డోర్ బెట్టి ఉంది, తాళబుర్ర ఇలా. సరే డోర్ తీసి లోపలికి వెళ్ళి చూస్తే సోఫాలో విగత చీవిగా పడి ఉంది దీప్తి. ఓరే భగవంతుడు అని చెప్పేసి ఆయనకి చెప్తే, ఈ లోపల పోలీసులకు చెప్తే వీళ్ళంతా వచ్చి చూసేటప్పటికి దీప్తి చనిపోయింది. ఇంట్లో వెతికితేనేమో మందు సీసాలు కనపడ్డాయి, వోడ్కా బ్రేజర్ అండ్ చిప్స్ ప్యాకెట్ లైక్ అవి, అండ్ వెనిగర్ నిమ్మకాయ లైక్ ఇంకా అవి కూడా, అంటే వోడ్కా తాగి ప్రిఫర్ చేసావన్నట్టు. ఈ మూమెంట్లో చిన్న అమ్మాయి ఏది దీ చందన చెక్ చేస్తే సీసీటీవీలు పరిశీలిస్తే తెల్లవారుజామున 5:10 నుంచి 5:16 కోరుట్ల బస్టాండ్లో నిజామాబాద్ వెళ్ళే బస్సుల దగ్గర ఆమె ఉంది. అదే సమయంలో ఆమెతోపాటు ఇంకొక యువకుడు కూడా ఉన్నాడు. అంటే చిన్న అమ్మాయి చందన ఎవరితోనో లేచిపోయింది. ఈ అమ్మాయి దీప్తి ఇంట్లో శవమై ఉంది. మధ్యలో అసలు ఏం జరిగింది, ఫస్ట్ వచ్చేసి అనుమానాస్పదమృతిగా పోలీసులు నమోదు చేశారు. ఈలోపు అసలు మీకు ఎవరైనా శత్రువు ఉన్నారు ఏంటంటే వాళ్ళు అసలు ఎవరూ లేరని పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఈలోపు ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఏంటిదని చేస్తే, సాయి నేను చందన అక్కనరా, అరే దీప్తి అక్కడ నేను చంపాను అంటున్నారు, ఏంటి అసలు నేను ఎందుకు చంపుతానరా, అరే నేను చేసిన తప్పే, ఏంటి ఆ తప్పు, లేచిపోవటం, తర్వాత ఇంకో తప్పు కూడా చేశా, అదేంటి మందు తాగటం, కానీ నేను తాగింది బ్రేజర్రా, అక్కేమో ఓట్కారా, ఇంట్లో ఎవరూ లేరు కదా, మందు తోదామని అక్క అంది, సరే అని మా ఫ్రెండ్కి చెప్పి ఓట్కా అండ్ బ్రేజర్ తెప్పించానురా. అప్పుడు దీప్తి అక్క ఉండి తన బాయ్ ఫ్రెండ్ కూడా పిలుద్దామని అంది, నేను వద్దంటే వద్దని చెప్పున్నాను, సరే అని చెప్పేసి మేమే కూర్చున్నారా మేమిద్దరమే, నేను బ్రేజర్ తాగాను అక్కేమో ఓట్కా తాగింది. తీరా ఎర్లీ మార్నింగ్ నేను లేచిపోదామని అనుకున్నాను కదా, అప్పుడు లేపుదామని చూస్తే లేవట్లేదు, అప్పటికే ఓట్కా బాటిల్ ఆల్రెడీ సగం పైన తాగేసింది, సరే అన్కాషియస్లో ఉన్నట్టుంది ఇంక డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. తీరా కాసేపటి తర్వాత వార్తల్లో వచ్చేసి ఇట్లా దీప్తి చచ్చిపోయింది, వాళ్ళు చెల్లి చందనాన్ని చంపింది చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నాకు అసలు ఏ సంబంధం, నేను ఎందుకు చంపుతానరా, నేను లేచిపోరాటం తప్పే, మందు తాగటం తప్పే, నేను చేసింది నీవేరు ఇంతకుమించి ఏమి లేదురా, నన్ను నమ్మురా సాయి అని చెప్పేసి వాళ్ళ తమ్ముడితో మాట్లాడినట్టు ఒక ఆడియో కాల్ బయటికి వచ్చింది. ఇక ఇప్పుడు పోలీసులు ఫస్ట్ అనుమానాస్పద మృతి అన్నారు, ఒంటి మీద గాయాలు లేవు అన్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఒంటి మీద గాయాలు కనిపిస్తున్నాయి అండ్ ఎడం చేయి ఇరుగుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే పెనుగులాట్లో ఆమె ఎడం చేయికి గాయాలు అవ్వటం కావచ్చు, మెల్దిరటం కావచ్చు జరిగింది. ఒకటి, దీప్తి చందన ఉన్నప్పుడే చందనకు సంబంధించిన పర్సన్ వచ్చి చందన అండ్ చందనతో ఉన్నటువంటి మగతను ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాయిని చంపి ఉండాలి. జస్ట్ అజంప్షన్స్ అంతే అవి, నెంబర్ 1 అది, లేదు వీళ్ళేమీ చేయలేదు అనుకుందాం.
వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత వేరే ఎవరన్నా వచ్చి దీప్తిని ఆ రకంగా చేసి చంపేసన్నా ఉండాలి. లేదా ఆ అమ్మాయి తాగిన మత్తులో తుల్లి పడిపోయి చెయ్యి ఇరిగిపోయి మొహం గుద్దుకొని అలా చనిపోయన్నా ఉండాలి. లేదన్నప్పుడు అలా గుద్దుకున్నప్పుడు ఆ దెబ్బలతో ఇంకా అలాగే లేచి సోఫాలో పడుకుంటే అలా అన్కాన్షియస్ కూడా అలా చనిపోయి ఉండాలి. అంటే పాసిబిలిటీ ఉన్నవి ఇవి. బట్ బయట గడి ఎవరు పెట్టారు? చందన వెళ్తూ గడి పెట్టిందా లేదా, అంటే చందన ఏ టైం వరకు ఇంట్లో ఉంది, ఇవన్నీ కూడా చందన పోలీసులకు దొరికితేనే తెలుస్తుంది. అంటే చందనతో పాటు ఉన్నటువంటి కుర్రాడు ఎవరు, అతను కూడా వచ్చి చందనాన్ని కూడా తీసుకుని వచ్చి, అయ్యా మేము మేజర్లమే, మేము ఇష్టపడ్డాం అయ్యా, మేము పెళ్లి చేసుకుంటామే, బట్ జరిగింది ఇదేనా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అప్పుడు నిజాలు తెలుస్తాయి. చందన వచ్చి బయట గడి నేను పెట్టలేదని ఆమె కనుక చెప్పినట్టయితే ఖచ్చితంగా ఇది హత్య, అది బయటోడు చేశాడు. ఎవడా బయటోడు? వీళ్ళకి తెలిసినోడు ఎవరు ఇంటికి వచ్చి ఆ రకంగా చేశాడా? లేదు అన్నప్పుడు దీప్తి బాయ్ ఫ్రెండ్ అని వచ్చి ఆ రకంగా చేశాడా? తెలియాల్సి ఉంది. బట్ ఎన్నో పీటమూళ్ళు, కానీ అడుగడుగునా కూడా ఊహించడం ట్విస్ట్లు. అంతిమంగా నాకైతే చాలా బాధేస్తుంది పాప ఆ తండ్రి శ్రీనివాసరెడ్డి. ఎక్కడో ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి స్థిరపడి పిల్లల్ని చదివించుకొని గొప్పగా పొజిషన్లో ఉన్నామని అనుకుంటూ ఉంటే పెద్ద కూతురేమో ఈ రకం అనుమానాస్పదంగా చనిపోవటం, చిన్న కూతురేమో ఎవరో వ్యక్తితో లేచిపోవటం, తీరా వేరే ఇంటికి శుభకార్యం అని చెప్పేసి వెళ్ళిపోతే అశుభ వార్త విని హాడావుడిగా రావాల్సి రావటం, ఊరిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పాపం చాలా మంచోళ్ళు వీళ్ళు ఇట్లా ఎందుకైందంటే బాధపడతా ఉన్నారు. ఎవరైనా అదే బాధపడతారు కదా. సో బాడీ పోస్ట్ మార్టం చేస్తే పెనుగులాటలో అవతల వారికి సంబంధించి ఏమైనా వేలిముద్ర లాంటివి ఏమైనా దొరికినా, అండ్ ఈ బాడీకి సంబంధించేసి అనుమానాస్పదంగా ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కాబట్టి గాయాలు అవి, అండ్ చేయి కూడా కొంచెం ఇరిగింది అంటున్నారు కాబట్టి బలవంతంగా ఎవరైనా చేస్తున్నారు తీమే పడిందా అన్నది తెలిసిన కేసు ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేసినట్టే లెక్క. ఐదర్ దీప్తి బాయ్ ఫ్రెండ్ అని అయ్యి ఉండాలా, లేదు దీప్తినే ఆ తాగినతులు కింద పడిపోయి ఆ తర్వాత లేచి సోఫాలో పడుకుంటే ఆట చనిపోయి ఉండాలా, లేదు చందన ఎంత ఏడుస్తూ చెప్పినా ఒకవేళ ఆ చందనతో పాటు ఉండేటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి దీప్తిని ఏదైనా చేసి ఉండాలా. బట్ నేను అనుకోవటం అయితే పాప చందన అండ్ చందనతో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీప్తిని ఏమీ చేసి ఉండరని అనుకుంటూ ఉన్నాను నేను. ఇంకా రిమైనింగ్ రెండు కేసెస్, దీప్తి బాయ్ ఫ్రెండా లేదంటే ఇప్పుడు వేరే వ్యక్తి ఎవరైనా వచ్చి ఆ రకం చేశాడా, లేదన్నప్పుడు ఆమె అంతటా ఆమె హెవీ అయిపోయి ఆ రకం చనిపోయిందా, పోలీసులు డాక్టర్లు కలగలిసి మొత్తం చెక్ చేసి ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలిసి తప్ప అసలు విషయాలు అయితే తెలియవు. బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇంట్లో అమ్మా నాన్న లేనప్పుడు ఎప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేయకండి. సరదాగా ఎవరన్నా ఫ్రెండ్స్ అయినా ఆడవాళ్ళైనా మొగలైనా చేస్తూ ఉన్నా కానీ లిమిట్ అనేది ఉంటుంది, అందులో అయితే ఉండండి జాగ్రత్తగా.